రాష్ట్ర ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పేద ప్రజలను దోపిడీ చేస్తుందని ప్రకాశం జిల్లా పెద్ద దూర్నాల టీడీపీ నాయకులు బి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఓటీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల ధనం వస్తుందని తెలియజేశారు. పేదలకు గ్రామాలలో గ్రామ కంఠం నుంచి స్థానిక తహసీల్దారుల ఆధ్వర్యంలో పట్టాలు మంజూరు చేయడం జరిగిందని, హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా లోన్ తీసుకుని ఇల్లు నిర్మించుకుని ఉండి ఉంటే గతంలో రికవరీ చేయడం జరిగిందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే అరాచకమైన పరిస్థితులలో ఇప్పుడున్న పరిస్థితులలో ఇది ఒక వినయబండ మాదిరిగా ఇప్పుడు తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు ఒక నిరుపేద కుటుంబం బతకడానికి మందులు బట్ట ఏది కావాలని అప్పుడు ఆయన గృహ నిర్మాణం ఒక వ్యవస్థ సంకల్పంతో ఆ రోజు గురించి నిధులు నిర్మించడమే. అప్పటి నుంచి కూడా అన్ని గవర్నమెంట్లు మారుతున్నాయి, జరిగిపోతున్నాయి. కానీ గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరికి పట్టాల విషయంలోకి వస్తే వాళ్ళకి పట్ట ఆల్రెడీ పొలం పట్ట ఉంటేనే గృహ నిర్మాణం వాళ్ళకు గృహం శాంక్షన్ చేస్తున్నారు. హౌసింగ్ పట్ట అని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టి ప్రత్యేకంగా ఒక సర్వే చేయించి వాళ్ళ ద్వారా పట్టాలు ఉంటేనే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒక పట్టా ఇచ్చి ఒక ప్రపోజల్ మాత్రం ఇచ్చేసి దాని ప్రకారమే ఆ రోజు కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి పద్ధతి. ఒక నిరుపేద కుటుంబాలకు మనం ముందు కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో చేసిన పనిని ఈరోజు ఒక నిరుపేద ఇప్పుడున్న పరిస్థితి కరువు కాటకాలలో మనం విడిపోయిన ప్రభుత్వం ఉంది. అమరావతి వచ్చిన తర్వాత విడిపోయి చాలా అభివృద్ధిలో వెనకబడి ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు ఆర్థికంగా ప్రతి చోట ఇబ్బంది పడుతూ కరువు కారకాలు పైపు సరిలేక పంటలు సరిలేక కూలికెళ్ళి కూలీ నాలు చేసుకొని ఏదో బతకడానికి కోసం ₹200-300 కష్టపడి ₹100 పోగేసుకొని వాళ్ళు బ్యాంకులలో దాచుకున్నటువంటి సొమ్ము కానీ ఖర్చు కింద పెట్టినటువంటి సొమ్ము కానీ ఇట్లా కూడ పెట్టుకున్న లేడీస్ ఆడవాళ్ళు కూడ పెట్టుకున్న డబ్బును ఈరోజు గృహ నిర్మాణ సంస్థ ద్వారా పట్టాకని కానీ ఆవకాయ ఒక పేరు పెట్టి ఇబ్బంది లేకుండా తిరిగి రిటర్న్ పేమెంట్ కట్టారు వీళ్ళందరూ కూడా అమ్ముకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన స్కీముల్లో ఎన్నో ఇల్లు ఎంతోమంది అమ్ముకున్నారు. కానీ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఇల్లు చాలామందికి ఉన్నాయి. టౌన్లో రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరికి ఇల్లు పుల్లు. గ్రామాల్లో ఏంటంటే గ్రామ ఖండం ఉంటుంది, గ్రామ ఖండంలో ఎంఆర్ఓలు పట్టాలు ఇచ్చారు, ఆ పట్టాల మీద ఇల్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే మున్సిపాలిటీలో 15,000 కట్టాలా, కార్పొరేషన్లో 20,000 కట్టాలని ఒక స్కీమ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే స్కీమ్ మీద ప్రభుత్వానికి కదా 15,000 కోట్ల డబ్బులు వస్తాయి. కానీ ఇది ఎక్కడ కూడా ఈరోజు పేదవాడి పరిస్థితి బాగాలేదు, ఎవరు కూడా 10,000 కంటే రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు. గ్రామాల్లో అవసరం లేదు, ఆల్రెడీ ఎంఆర్ఓ గారు పట్టాలు ఇచ్చారు, వాళ్ళకి ఇంటికి లక్కుంది అని చెప్పి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. టౌన్లో ప్రతి వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది, కానీ కార్పొరేషన్లో కూడా రిజిస్ట్రేషన్ ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ కూడా వాళ్ళ 10,000 రూపాయలు కట్టాలా, 15,000 రూపాయలు కట్టాలా, 20,000 రూపాయలు కట్టాలా అనే పద్ధతితో వాళ్ళు వేధించడం ఇబ్బంది కాదు. అలాగే మళ్ళీ ఏం చేశారు వీళ్ళందరూ కట్టలేదని వీళ్ళందరూ వాలంటీర్లకు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. విఆర్ఓలు కానీ వాలంటీర్లు కానీ పంచాయత్ సెక్రటరీలు కానీ మీ టార్గెట్ మీరు రోజు 1 కోటి రూపాయలు కట్టియాలా, ఇట్లా చేయకూడదు, మీరు కంపల్సరీ కట్టియాలనే బాధ్యత పద్ధతి కాదు. ఈరోజు పొదుపు సంఘాల్లోంచి కూడా వన్ టైం సెటిల్మెంట్ ఈ మాట ఏమిటి అవుతారు అంటే మొండి బకాయి ఉంటే మొండి బకాయి ఉండి కట్టలేకపోతే బ్యాంక్ వాళ్ళు అనే మాట అయింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదంటే ఈ ప్రభుత్వం దివాలు తీసింది అనేది ప్రతి ఒక్క సగటు మానవుడికి అర్థమైంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన ఇళ్లకు వాళ్ళ సొంత ఇల్లు ఉంటేనే ఆ రోజు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. ఆ పొజిషన్ సర్టిఫికేట్లో బ్యాంకులో లేకపోతే హౌసింగ్ కూడా పెట్టుకొని లోన్ శాంక్షన్ చేసి వారికి ఇల్లు ఇచ్చిండ్రు. ఈరోజు వాళ్ళలో డబ్బులు కట్టమంటాం అనేది అసలు ఇది అర్థం కావట్లేదు, అసలు ఎవరికి అర్థం కనుక తలపట్టుకుంటున్నారు. ఎందుకంటే
కేంద్ర స్వామి మేము ఆ రోజు బ్యాంకులు కట్టాము, తర్వాత ఉన్న బాకీ చెల్లించుకున్నాము. మా సొంత స్థలంలో మేము కట్టుకున్నాక మాకు వన్ టైం సెటిల్మెంట్ ఏంది? ఒకటి సిదేవలా ఈ ఇంటి కూడా అమ్ముకుంటారా గవర్నమెంట్ అంటే మరి పొజిషన్కి వచ్చింది. అట్లా కాదు అక్క, ఆ ఇంట్లో ఏమన్నా పథకాలు ఉంటే ఎవరైతే ఒప్పుకారో కట్టడానికి ఆ పథకాలు కట్ చేస్తాము అన్నమాటము. చాలా దారుణమైన విషయం, ఎందుకంటే పాదయాత్రలో ముద్దులు పెట్టి 2000 3000 చేస్తా అన్నాడు, 250 పెంచిండు, మాట తిప్పిండు, మడవ తిప్పిండు. 2.5 సంవత్సరం అయిపోయింది, ఇక రేపు జనవరికి 3000 ఇస్తారన్నాడు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క ఇల్లన్నా ఎక్కడన్నా కట్టారేమో ఎవరైనా తెలియజేస్తే వాళ్ళకు మేము రివార్డు ఇస్తాము. సెంటు భూమి ఇచ్చి దాంట్లో ఇల్లు కట్టుకోమని, అది కూడా మీరే కట్టుకోమన్నా ఈ ప్రభుత్వము. ఆ ఇల్లు కూడా కట్టలేదు, ఆ సెంటు భూమి లేదు ఇప్పుడు. అది కూడా ఆయన ఊరు బయట ఇచ్చి ఊరికి 15 కిలోమీటర్ల దూరం ఇచ్చి పగులేమో ఇసరు జంతువులు రాత్రి దొంగలు పడే ఏరియా. ఒకవేళ ఈ ఊరు లేకపోతే అసిల్ల కార్యక్రమాలు నిలవయ్యి ఏరియాలు సెలెక్ట్ చేసినారు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఓటీఎస్ అంటే బ్యాంక్ వాడే పదం వాడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం మేము అంటున్నాము. ప్రభుత్వం నివాళి తీస్తుందని ఒప్పుకుంటుంది 50 ఒప్పుకుంటారు పాప అవతారు, ఎందుకంటే ఓటేశారు కాబట్టి, ముద్దు పెడితే ఓటేశారు కాబట్టి వాళ్ళైనా సంతోషం ఉంటారు. కానీ వాళ్ళ ఇంట్లో పథకాలు కట్ చేస్తామని బెదిరేయటం మాత్రము ఇది ఒక గూండా విజయం అనుకుంటాం. ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజలను పరిపాలించే వాళ్ళ లెక్క ఉండాలి, కానీ ప్రజలను పీడించే వాళ్ళ లెక్క ఉండకూడదు. ఈ పరిపాలన లెక్క లేదు, ఇది ప్రజల రక్తం దాగుతున్నట్టుంది. ఈ పీడించడం అంటే నువ్వు ఆ డబ్బులు కట్టకపోతే నీకు వచ్చే పథకాలు కట్ చేస్తాము, ఎస్సీ ఎస్టీలకు వచ్చే పథకాలు కట్ చేస్తాము, బీసీలకు వచ్చే పథకాలు కట్ చేస్తాము, నువ్వు పొదుపు చేసుకున్న డబ్బులు తీసుకుంటున్నాము, తీసుకున్నారు ఆల్రెడీ, మళ్ళీ ఇప్పుడు ఏమన్నా ఉంటే అవి కూడా తీసుకుంటాము అనే మాట ఒక పరిపాలకుడు అనవలసిన మాట కాదు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఒకటే మాట చెప్పాడు, రేపు ఇంకా 2 సంవత్సరాలు వైపు పడితే మన గవర్నమెంట్ వస్తుంది, మీరు ఎవరు డబ్బులు కట్టకండి, 10,000 రూపాయలు వచ్చినంబటే మీ స్థలాలకు మీకు నేనే సొంతగా రిజిస్టర్ పట్ట ఇచ్చేస్తానని చెప్పాడు కాబట్టి, రిజిస్ట్రేషన్ చేస్తాను కాబట్టి. ఆ మాట మీద తెలుగు ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి తెలుగుదేశం కార్యకర్త కాదు రాష్ట్ర ప్రజలు మొత్తం ఆధారపడి ఎవరే కానీ దయచేసి మీ పథకాలు తీస్తామన్నా, మిమ్మల్ని బెదిరించినా, ఇంకొకటి చేసినా కానీ దయచేసి ఎవరు ఒక్క రూపాయి కూడా చెల్లించక వద్దని చేతులెత్తి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాం.